మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ను రాజీనామా చేయాలని డిమాండ్ చేసే నైతిక హక్కు మైనంపల్లి హనుమంతరావుకు లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తోట కమలాకర్ రెడ్డి అన్నారు. 100% రుణమాఫీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. 15 రైతులకు 2 లక్షల రుణమాఫీతో పాటు 6 గ్యారంటీల అమలు జరిగితే రాజీనామా చేస్తారని హరీష్ రావు చెప్పారన్నారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి లేదన్నారు. నేటికీ రైతులకు రుణమాఫీ కాకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. మైనంపల్లి హనుమంతరావు రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం హరీష్ రావుపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. సిద్దిపేటలో అల్లర్లు సృష్టించాలని చూస్తే కాంగ్రెస్ కు తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ప్రశాంతంగా ఉన్నటువంటి సిద్దిపేట పట్టణాన్ని మొత్తం అల్లకల్లోలం సృష్టించి కార్యకర్తలను రెచ్చగొట్టి ఏదో ఒక రకంగా రాజకీయంగా ప్రజల్లో పబ్బం గడుపుకోవాలనేటువంటి ఉద్దేశంతో మైనంపల్లి హనుమంతరావు వచ్చి సిద్దిపేటలో హరీష్ రావు గారిని రాజీనామా చేయాలనేటువంటి డిమాండ్ తోటి అక్కడ రకరకాల కార్యక్రమాలు చేపట్టడం ఏదైతే ఉందో నిజంగా ఇది కాంగ్రెస్ పార్టీకి సిగ్గుచేటు. రేవంత్ రెడ్డి గారు రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తే, దాంతోపాటుగా 6 గ్యారంటీలు కనుక అమలు చేస్తే ఖచ్చితంగా నేను రాజీనామా చేస్తా అని చెప్పేసి హరీష్ రావు గారు ప్రకటించడం జరిగింది. ఈరోజు వరకు కూడా రుణమాఫీ చేయకపోగా రకరకాలుగా మాటలు చెప్తూ, కల్లబొల్లి మాటలు చెప్తూ టైం పాస్ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మీ ముఖ్యమంత్రిని రాజీనామా చేయాలన్నా, దాడా నీ మెదక్లో నిన్ను నమ్మి గెలిపించినటువంటి ప్రజలకేం చేయాలనో ఆలోచించాల్సింది పక్కన పెట్టి సిద్దిపేటకు అన్ని రకాలుగా అభివృద్ధి చేసి అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉండి యావత్ తెలంగాణకి ఎలా ఒక మార్గదర్శకంగా నడిపిస్తున్నటువంటి నాయకుడిని రాజీనామా చేయాలని చెప్పేసి నువ్వు డిమాండ్ చేస్తున్నావు. సిగ్గుపడాలి హనుమంతరావు, హరీష్ రావు గారు కాదు, రుణమాఫీ చేయలేనటువంటి నీ ప్రభుత్వం డిజాల్వ్ చేసుకోవాలి. రుణమాఫీ చేస్తా అని చెప్పేసి మాట తప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి తప్ప హరీష్ రావు గారు రాజీనామా చేయాల్సింది కాదు.